అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి గుంటూరు నుంచి రవీంద్ర లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ మధుశ్వేత. అమరావతి రైతుల మహాపాదయాత్ర అమరావతి టు అరసవల్లి మూడో రోజుకు చేరుకుంది. అయితే రైతుల్లో నూతన ఉత్సాహం కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే రైతులకు స్వాగతం పలుకుతున్నారో ఈరోజు మూడో యాత్ర ఎలా కొనసాగుతుంది అనేది కూడా అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్. మేము పాదయాత్ర మొదలు పెట్టాము, జనం దాన్ని ప్రపంచనం చేశారు. కాబట్టి వైసీపీ మంత్రులు దండయాత్ర అన్నారు. నిజంగా మీరు దండయాత్ర అనుకుంటే మీ అసమర్థ పాలన మీద, మీ అవినీతి పాలన మీద, మీ తుగ్లక్ పాలన మీద సాధారణ ప్రజలు చేసే దండయాత్ర ఇది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని పాదయాత్ర టూ అత్యంత జయప్రదంగా వేలాది మందితో జరుగుతూ ఉంది. ఇది అమరావతి నుంచి అరసవల్లి వరకు జరిగే పాదయాత్రలో తన శ్రేణులతోటి రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటా ఉంది. మంత్రులు దండయాత్రని ఏదైతే చెప్తున్నారో సిగ్గులేని మాటలు ఆపేసి మంత్రులు ప్రజల అభిష్టాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా కాకుండా పాదయాత్రను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే మీ యొక్క పాలనని, మీ ప్రభుత్వాన్ని ప్రజలే విచ్ఛిన్నం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, దాదాపు మూడో రోజు చేరుకుంది అమరావతి. మహిళలుగా ఈ స్వాగతం ప్రతి గ్రామంలో కూడా వినూత్న రీతిలో నిన్న రేవేంద్రపాళ్ళు పడవల ద్వారా స్వాగతం పలికారు, ఏమంటారు? చాలా సంతోషం అండి. బిల్లు అమరావతి సేవాంధ్రప్రదేశ్. జనంలో మార్పు వచ్చింది, ప్రజలు మార్పు కోరుకున్నారు. 3 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చూశారు. మరి రాజధాని విషయానికి వస్తే వాళ్ళు మాట తప్పి మడిని తిప్పారని అందరికీ అర్థమైంది. ఈ రోజు మన మంత్రులు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 29 గ్రామాలకి అది పరిమితం అని చెప్తున్నారు. 29 గ్రామాలకి ఒక రాజధాని కట్టుకుంటాడండి ఎవడైనా? పిచ్చి మాటలు కాకపోతే 29 గ్రామాలకు ఒక రాజధాని ఉంటుంది ఎక్కడన్నా? వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? అది రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ ఏంటి? అసలు ఎవరు చేశారు రియల్ ఎస్టేట్? రండి చూడండి, రికార్డు తీయండి. రియల్ ఎస్టేట్ ఎవరు చేశాడో, ఎవడమ్మాడో, అవన్నీ సాక్ష్యాధారాలతో వచ్చి నిరూపించాలే తప్ప మీడియా ముందుకు వచ్చి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. అలాగే మరి ఈరోజు కేంద్రం ఒక ప్రకటన చేసింది, అమరావతి రాజధానిగా ఉంటుంది. మరి ఒక రాజధానికే మేము నిధులు ఇస్తామని, దానికి చాలా సంతోషం. కరెక్టే, కట్టుబడి ఉండాలండి. మీరు గట్టిగా కట్టుబడి ఉంటే ఇలా ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం రాజధాని ఈ అమరావతి రైతులకు ఉండేదా? మీకు తెలియదా? మీరు వచ్చిన శంకుస్థాపనకి విలువ లేకుండా 1000 రోజులు ఈ ఉద్యమం చేశామంటే మరి ఈరోజు ఇక్కడికి చేరిందంటే మరి ఇది మీరు చెప్పిన మాట కట్టుబడి ఉండండి. మీరు ఏ రాజధానికి అయితే డబ్బులు ఇస్తామన్నారో ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు కానీ జనం నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇప్పుడు చేసిన ప్రకటనకి డబ్బులు నిధులు కేటాయించి ఏదైనా మరి పరిశ్రమలు తీసుకొచ్చి కట్టడం మొదలు పెడితే రాజధాని జనం విశ్వసిస్తారు, నమ్ముతారు. మీరు అది చెయ్యండి, అప్పుడు మేము కూడా నమ్ముతాము. జై అమరావతి సేవను. ఇది పరిస్థితి. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అడుగు అడుగున కూడా నీరాజనాలు పలుకుతున్నాడు. వినూత్న రీతిలో పడవల ద్వారా ఏదైతే రైతులకు స్వాగతం పలుకుతూ, మరోపక్క ఐడి కార్డులు కూడా కొంతమంది మీరు తీసుకోమని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ పరిస్థితి? ఫోటో స్టూడియో. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.